నలుగురితో కలిసి నాలుగు కార్ల నెంబర్ ప్లేట్లు తీసివేసి పెట్ బషీర్బాద్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి వద్ద కుదవ పెట్టి 7 లక్షలు తీసుకుని పారిపోయాడన్నారు పోలీసులు. యజమాన్ నుండి ఫిర్యాదు అందుకున్న డబీర్పురా పోలీసులు దర్యాప్తు చేశారు. దిల్షుక్ నగర్ లో నిందితుడు ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేసి 26 లక్షల విలువ చేసే నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు షేక్ నగోర్ పరారీలో ఉన్నాడని ఏసీపీ మీర్చౌక్ ప్రసాద్ రావు తెలిపారు. ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం మానవ ధర్మం అని ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి అన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఆయన నివాసంలో 200 మంది పేద బ్రాహ్మణ మహిళలకు నిత్యావసర సరుకుల్లో బ్లాంకెట్లను పంపిణీ చేశారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి గత 1600 రోజులుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని రమణాచారి కోరారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఇస్కాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు నిర్వహించే శ్రీరామ్ విజయోత్సవ యాత్రను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానికి మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం నుండి రాజీవ్ చౌరస్తా వరకు భక్తులతో కలిసి ఎర్రబెల్లి ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు యాత్రలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు వాహనాల తనిఖీలతో అక్రమ వాహనాలకు అడ్డుకట్ట వేస్తామని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణం ఇందిరా చౌక్ కూడలిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలను పెద్ద ఎత్తున నిర్వహించారు. పెండింగ్ చలాన్లు, నంబర్ ప్లేట్స్, రిజిస్ట్రేషన్, లైసెన్స్, హెల్మెట్, పిల్లలు నడిపిస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహించారు. 10ల సంఖ్యలో వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాహనదారులందరూ పత్రాలు లేకుండా వాహనాలను నడిపిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసర IIIT స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. గతంలో ఇచ్చిన హామీలపై అధికారులు మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. మెస్ కాంట్రాక్టర్లను మార్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లను మార్చకపోవడం ఏంటని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారన్నారు. ఇది సిల్లీ ఇష్యూ అని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనం ఉన్నదెందుకని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయాలని సూచించారు. ఏప్రిల్ లోపు టీ హబ్ పూర్తి చేయాలని బీసీకి మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్టాప్లతో పాటు యూనిఫామ్లను అందించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో 70,60,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని 30 లక్షల రూపాయలతో బీటీ రోడ్డును నిర్మించనున్నారు. అనాజ్పూర్ గ్రామంలో 60,00,000 నిధులతో నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. జన్నారం కాలనీలో 8 సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యకు స్వస్తి పలకనున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు. లష్కర్ గూడ గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం నుండి 5.5 కోట్ల రూపాయల నిధులు ప్రకటించిందన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అధికారులు తిరిగి ప్రారంభించడంతో గుడాటిపల్లిలో టెన్షన్ నెలకొంది. పెండింగ్ పరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు చేస్తుండగానే అధికారులు తిరిగి కట్ట పనులు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు దశాబ్దంగా సాగుతూ వస్తున్నాయి. 2007లో అప్పటి సీఎం వైఎస్ఆర్ 1.43 టీఎంసీల కెపాసిటీతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. గూడాటిపల్లి నిర్వాసితులతో చర్చలు జరుగుతుండగానే పోలీసుల పహారాలో పనులను ప్రారంభించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 150 మంది ఎస్టీ కుటుంబాలకు R&R ప్యాకేజీ, 18 సంవత్సరాలు నిండిన వారికి 8,14 ఇండ్లు, 85 ఎకరాలకు పరిహారం ఒకేసారి చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం జోగిపేట్ నేరడిగుంట గ్రామాల్లో ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులను కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కంచాపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆందోళ మండలానికి చేసిన పనులే నేటికీ దర్శనమిస్తున్నాయన్నారు. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులను దారిమళ్లించి తెలంగాణ ప్రభుత్వం పేరుతో కొత్త కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద అనేక గ్రామాలకు బీటీ రోడ్లు, వైకుంఠ దమన్ డంపింగ్ యార్డ్ పథకాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులు చెల్లిస్తుందన్నారు.
రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. గ్రామస్తులు ప్రజలు కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో షర్మిల అరెస్టుకి నిరసనగా గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్టును నిరసిస్తూ గాంధీ చౌక్ వద్ద నిరసన తెలియజేశారు. వైఎస్ఆర్టీపీ నాయకులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భారీగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీల సమస్యలపై గళమెత్తారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బీసీ నేత జాతీయ అధ్యక్షులు జాజిల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ సంక్షేమ హాస్టల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యా వసతులు మెస్ ఛార్జీలు అందించాలని డిమాండ్ చేశారు. హోటళ్లు పర్మిట్ రూములలో కల్తీ నూనెలు వాడుతున్నారన్న సమాచారం మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వైన్ షాప్ అనుబంధంగా నడుస్తున్న కేఎస్ పర్మిట్ రూమ్ లో శాంపిల్స్ సేకరించారు. కల్తీ నూనె వాడినట్లు తేలితే పర్మిట్ రూమ్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిర్మయ హెచ్చరించారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండి కల్తీ నూనెలపై అనుమానం వస్తే మాకు ఫిర్యాదు చేయాలని సూచించారు.